Hi friends, welcome to Simple but Superb. Sambar idli ante ishtapadani vallu evaru unnaru friends? Naaku telisaithe evvaru kuda undaru endukante andarki kuda sambar idli ante chaala ishtanga untundi kadu. Kabatti ee roju idli loki sambar ela cheskovali annadi chuddam friends. Dani kosam ila kalai wait cheskoni oka 1 and 1/2 spoon oil ni veskondi. Oil vedekin tarvata కొద్దిగా మెంతులు వేసుకొని మెంతులు చిటపడలాడిన తర్వాత ఆవాల్ని వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అలానే ఒక చిటికెడు ఇంగువను కూడా డైరెక్ట్ గా నూనెలోనే ఫ్రై చేయండి అప్పుడు మంచి వాసన వస్తుంది సాంబార్కి అలానే కొద్దిగా కరివేపాకును వేసుకున్నాను ఒక 3 నుంచి 4 పచ్చి మిరపకాయల్ని ఇలా మధ్యలో చీరి వేసుకున్నాను ఇది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయల్ని ఇలా సగంగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనకి ఏ వెజిటబుల్ సిస్టం అయితే అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అయితే ఏ వెజిటబుల్ కి ఎంత టైం పడుతది అన్నది మీరు చూసుకోవాలన్నమాట మునక్కాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ మునక్కాయలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ముల్లంగి దుంపలు వేసుకున్నాను సాంబార్ ఇడ్లీలోకి ముల్లంగి దుంపలు అనేది కంపల్సరీ కాదు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే లేదు అలానే వంకాయని వేసుకున్నాను వంకాయ కూడా ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఆనపకాయ ముక్కల్ని వేసుకోండి ఇలా మనం ప్రతి వెజిటబుల్ వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకొని రెండో వెజిటబుల్ వేసినట్టయితే అవన్నీ కూడా ఈవెన్ గా కుక్ అవుతాయన్నమాట తర్వాత నేను బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను బెండకాయ మనం ముందుగా వేసుకునేటట్టయితే కూరగాయలన్నీ కుక్ అయ్యేసరికి బెండకాయలు మ్యాష్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని లాస్ట్ లో వేసుకోండి అలానే ఒక్క ఆలుగడ్డ వేసుకున్నాను వీటిని కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోని లాస్ట్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్ టొమాటో ముందుగా వేసుకుంటే కూరగాయలు ఉడకవమాట అందుకని లాస్ట్ లో వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాస్ట్ గా కుక్ అయిపోవాలంటే మనం salt వేసుకుంటాం కదా ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ కుక్ అవ్వాలంటే మనం ముందుగా salt వేసుకుంటే వేగంగా కుక్ అయిపోతాయిమాట salt వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకునేటట్టయితే 5 నిమిషాల్లో ఇవి కుక్ అయిపోతాయి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఒక 2 to 3 టైమ్స్ తీసి కలుపుతూ మనం కుక్ చేసుకునేటట్టయితే కూరగాయలు అడగంటకుండా ఈవెన్ గా కుక్ అవుతాయిమాట ఇవి చూసారా మాక్సిమం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో 1 కప్ చింతపండు పులుపు వేసుకుందాం ఇలా చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం ఒక 5 నిమిషస్ మూత పెట్టుకొని కుక్ చేసుకునేటట్టయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూసారా అన్నీ కూడా చాలా ట్రాన్స్లూషెంట్ గా ఈవెన్ గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పుని ఉడకబెట్టి మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది 1 కప్ వేసుకున్నాను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని తీసుకున్నాను అలానే మనం ఇంతకు ముందు సాంబార్ పొడిని చూసాం కదా మన వీడియోలో ఆ సాంబార్ పౌడర్ ని కూడా ఒక 4 స్పూన్స్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ సాంబార్ కి మంచి కలర్ వస్తుందన్నమాట అలానే మంచి టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా సాంబార్ పౌడర్ ని కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్నంతటిని ఒక్కసారి కలుపుకోవాలి అలానే మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ ని వేసుకొని ఇలా ఇది అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా కరివేపాకును వేసుకోండి అలానే చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి ఇది కంపల్సరీ ఫ్రెండ్స్ మన ఇడ్లీ సాంబార్ కి బెల్లం అనేది కంపల్సరీ మాట ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కెర్లేలా మరగాలి అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకోవచ్చు ఇలా పల్చగా ఉండేటట్టయితే ఇడ్లీలేము సాంబార్ మొత్తం పీల్చేసుకొని చాలా సాఫ్ట్ గా టేస్టీగా అవుతాయి కదా మీరు ఒకవేళ థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే గనుక ఇంకొంచెం సేపు మరగబెడితే థిక్ గా అయిపోద్ది లేదంటే మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసినప్పుడు వాటర్ ని కొద్దిగా తక్కువగా వేసుకొని సరిపోతుంది మా ఫ్యామిలీకి అయితే ఇలా ఇష్టమట హ్యాపీగా తినేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఎప్పటిలాగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ